నమస్తే అండి, నేను శ్రీనివాస్ మండలనేని. నేను ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు కొన్ని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1000 రూపాయల్ని వారి వారికి సంబంధించిన కార్యకర్తల ద్వారానో, వాళ్ళ వారి ఎమ్మెల్యేలో, వాళ్ళ ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల ద్వారానో పంచి, వాళ్ళ వాలంటీర్స్ ద్వారానో పంచి, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి వాళ్ళకు ఓట్లేమనే పరిస్థితులు తీసుకొస్తున్నారు, జరుగుతున్నవి. అలాంటి వీడియోస్ కూడా బయటకు వచ్చినవి. ఇలాంటి వీడియోస్ కూడా వీళ్ళు ఇతను మాట్లాడే విషయం ఎలా ఉందంటే, మార్ఫింగ్ చేశారు, ఎవరో తీసుకురండి అలా చేయండి మాట్లాడుతున్నారు. మీరు అట్టి గణాబాటేనని నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రజల కళ్ళ ముందు జరిగినా గానీ అది కాదు అని నిరూపిస్తే స్వరం మీది ఎలా ఉంటుందంటే, అరిచి గగ్గోలు పెట్టంగానే రాంబాబు గారు అరిచి గగ్గోలు పెట్టంగానే బేస్ వాయిస్ తో మాట్లాడినంత మాత్రాన తప్పు ఒప్పు కాదు, ఒప్పు తప్పు కాదు, అది తెలుసుకోవాలి. రాజకీయంలో ఉన్నాంలే, ఇష్టం వచ్చినట్టు చెడిపోతుంది అనుకుంటే ప్రజాస్వామ్యం ఇది. ఈరోజు బాగుంటుంది, ఇంకొక రోజు తాట తీస్తుంది. అసురు గణాలన్నీ కూడా మీ ఎంట పడే రోజు ఇంకో రోజు వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అంతరాత్మను ప్రశ్నించుకుంటే ఆ కార్యకర్తలు ఎవరో మీకు అర్థమవుతుంది. 1000 రూపాయలు తీసుకెళ్లేది ఆయా బిలో పావర్టీ లెవెల్ లైన్ కి లోపల ఉన్న దారిద్ర రేఖకు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి 1000 రూపాయలు అందిస్తూ, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందిస్తూ, ఆ క్రమంలో మీరు ఈ ఎవరికైతే 1000 రూపాయలు ఇస్తున్నారో ఆ క్రమంలో ఈ ప్రజల్ని మీకు ఓటు వేయాలనుకునే పరిస్థితి, శవాల మీద చిల్లర వేసుకునే పరిస్థితిలో ఉంది. అలాంటిది మీలాంటి వాళ్ళకి తెలియదని కాదు, కానీ ఎట్లా జరుగుతున్న అన్యాయానికి ఎట్లా కూర్చాలనే ఉద్దేశంతో మీరు ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడడం తప్పితే ఇంకొకటి లేదనేది వాస్తవం. ఇంకొకటి తీసుకురండి తీసుకురండి అని అంటున్నారు. ఆ వీడియోలో అంత బలంగా కనబడుతుంటే వీడియోస్ అన్ని వచ్చేసి జగన్ గారు పంపించారు జగన్ గారు పంపించారు అని అంత బలంగా కనిపెడుతుంటే మీకు కనబడటం లేదా? ఆంధ్రదేశమే కాదు, తెలుగు వాళ్ళు, తెలుగువాడు అర్థమైన ప్రతి వాడికి ఆ వీడియో చూస్తే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారని అర్థమవుతుంది. అలాంటిది మీరు తిమ్మిని బొమ్మను చేయడం అడ్డంటారు చూడండి, అలా చేస్తున్నారు మీరు. జరుగుతున్న పరిస్థితిలో ఎలా మీ పార్టీని కాపాడుకోవాలనే ఆలోచన తప్పితే ప్రజాక్షేమం జీరో ఆలోచన. ఇలాంటి వ్యవస్థను మీరు తయారు చేసే పరిస్థితి చూస్తూ ఉంటే ఈ పార్టీ వ్యవస్థ చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా మీరు మేదేసుకునే పరిస్థితికి ఈ రోజు కనిపిస్తుంది. మీరు రేపటి నాడు అందరూ బాగానే ఉంటారు రాంబాబు గారు, కానీ మీరు ఈ విధంగా చేసే అరాచకాలను కూడా వెనకేసుకు రావడం అనేది సమంజసం కాదని నా మనవి. ఇంకోటి బేస్ వాయిస్ ఉందని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, బేస్ వాయిస్ ఉందిలే అని తప్పుని ఒప్పుగా చేయటం అనేది అసంభవం అవుతుందండి. ఆ వీడియోస్, ఇంకా వీడియోస్ వస్తూనే ఉన్నది. ఇలాంటి అరాచకాలని ఎక్కడ అన్యాయం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు అని ఆ బేస్ వాయిస్ తో మాట్లాడుతున్నారు మీరు. అవునండి, అన్యాయం తీసుకురండి అంటారు. మేము వీడియోస్ పంపించాం కదా, తీసుకొచ్చి మీరే ఆ వీడియోస్ లో ఉన్న వాళ్ళని మీ ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ప్రభుత్వం ఏ జిల్లాల్లో, ఏ మండలాల్లో, ఏ గ్రామంలో జరిగిందనే వాస్తవాలు మీకు ఆ వీడియో తెలుస్తున్నాయి కదా. అక్కడికి వెళ్ళి ఆ మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని యూటిలైజ్ చేసుకుని దాన్ని శిక్షించే అర్హత మీకు లేదా, చెయ్యలేరా? ఏంటంటే మసిపూసి మారేడికాయ చేద్దామనే ఆలోచన తప్పితే, జరుగుతున్న దరిద్రాన్ని కప్పిపుచ్చుకోవడం తప్పితే ఏమీ లేదనేది మీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే, పక్కన ట్విట్టర్లో పెడుతున్నారు జరుగుతున్న అన్యాయాలు పెడుతున్నారు. నీ అంతరాత్మ ప్రశ్నించుకో, నిజాయితీ అంటే తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదే మగాళ్ళు ఎవరూ అయిపోరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మగవాళ్ళు ఎవరూ అయిపోరు.
నిజాయితీలో ప్రజలకి క్షేమకరం జరిగే విధంగా, బాధలు పడుతున్న ప్రజానికానికి ఆదుకునే విధంలో ప్రతి నాయకుడు మగ్గనం చూపించాలి. తప్పితే ఇలా దీని దగ్గర జరుగుతున్న మీ పార్టీ మీద జరుగుతున్నటువంటి అరాజక శక్తుల్ని కట్టడి చేసుకోండి. అంతేకాని ప్రజల మీదనో, కొంతమంది మేధావుల మీదనో, ప్రజాక్షేమం కోరే చేసేటటువంటి కొంతమంది సహాయం చేసేటువంటి వారి మీదనో, ప్రతిపక్షాల మీదనో పడితే ఏమీ కాదు. మీ మాటలు ఎలా ఉన్నాయంటే, ఉస్కో రాజా అంటే కాస్కో రాజా అన్నట్టుంది. ఎవడో బాసు ఉస్కో అనగానే కాస్కో అన్నట్టు మీడియా ముందుకు వచ్చి నా తడ చూసుకున్న నా తడాకాన్ని చూపిస్తున్నట్టుంది. తప్పితే నిజాన్ని తెలుసుకుని తెలుసుకున్నా కానీ అబద్ధం మాట్లాడుతున్నట్టే ఉంటది. ముందే చెప్పినట్టుగా బేస్ వాయిస్ తో ఎప్పుడు కూడా అబద్ధాన్ని నిజం చేయలేరు, నిజాన్ని అబద్ధం చేయలేరు. మీరు చేసేటటువంటి దుర్మార్గాన్ని కప్పిపించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పితే ఇంకొకటి లేదని ఇది వాస్తవం. దయచేసి రాంబాబు గారు మీ బేస్ వాయిస్ ని ఇంకొక రకంగా వాడుకోండి. ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా వాడుకుంటే ప్రజాక్షేమం బాగుంటుంది. మీరే అనేక రకాలుగా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి తప్పుడు ఆరోపణల్ని మీ మీద మోసుకుంటూ చేసుకోవడం వలన మీ క్రెడిబిలిటీ దెబ్బతినే విధంగా కూడా ఉంటుంది. దయచేసి ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజాక్షేమానికి కోరుకునే విధంగా ఈ పార్టీ కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.